నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు మరీ మరీ నచ్చింది. థాంక్స్. ఈ సారీస్ ఆ అమ్మాయికి చాలా బాగుంటాయి. ఆ అమ్మాయిక? ఇంకో అమ్మాయి ఎవరు సార్? మన కుమార్ చెల్లెలయ్య ఈ రోజు అత్తవారింటికి వెళ్తోంది, తన కోసమే కొన్నాను. అమ్మ బతుకుంటే ఇవన్నీ ఆవిడే చేస్తుండేది. సస్పెన్షన్ పూర్తయి ఈరోజే డ్యూటీలో చేరా. షరీఫ్ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. వీడు కుమార్ చెల్లెల్ని మర్డర్ చేశాడు సార్. చేస్తే తిరిగి నువ్వు మర్డర్ చేస్తావా? డిపార్ట్మెంట్ రివాల్వర్ ఇచ్చింది కదా అని రౌడీ షీటర్లా బిహేవ్ చేయకు. షరీఫే హంత్ కూడా నువ్వు ఫీల్ అయితే వెళ్ళి ఎఫ్ఐఆర్. షరీఫే హత్య చేశాడని చెప్పే సాక్షులుంటే ఛార్జ్షీట్ నువ్వే చెప్పావు కదా. హిందువుల భగవద్గీత కంటే ముస్లిం క్రైస్తవుల ఖురాను బైబిళ్ల కంటే పోలీసులకు ఛార్జ్షీటు పవిత్రమైందని. వెళ్ళు, వెళ్ళి మన పవిత్రమైన ఛార్జ్షీటుతో ఈ షరీఫ్ను కోర్టులో నిలబెట్టు. అత్తవారింటికి పంపుతున్న నా చెల్లెల్ని ఈ షరీఫ్ వల్లగట్టుకి పంపించాడు సార్. నా కళ్ళ ముందే మానభంగం చేసి హత్య చేశాడు సార్ వీడు. మిస్టర్ కుమార్, మీ చెల్లెలి మాన ప్రాణాలు తీసింది షరీఫే అని నేను నమ్ముతున్నాను. కోర్టులో కూడా అందరూ నమ్ముతారు. కానీ కోర్టుకి ముఖ్యం సత్యం మాత్రమే కాదు, సాక్ష్యం కూడా. పోలీసు సాక్ష్యం నిజమేనని నమ్మటానికి మరో సాక్ష్యం కూడా కోర్టుకు కావాలి. మిస్టర్ కుమార్, జరిగిన సంఘటన మీరు కాక చూసిన ప్రత్యక్ష సాక్షి మరెవరైనా ఉన్నారా? నేను చూశాను సార్. ఏ కన్ఫెషన్ మేడ్ బై ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసబుల్. CRPC సెక్షన్ 25 ప్రకారం పోలీసు సాక్ష్యం కోర్టులో చెల్లదు. సెక్షన్ 25 ఎవరి కోసం పెట్టారు సార్? ఇలాంటి రౌడీ విధవల్ని కాపాడడానికా? సార్, మీరెన్ని రూల్స్ పెట్టినా, ఆ రూల్స్ తో మా పోలీసుల్ని ఫోర్సింగ్ చేసిన, నా ఛార్జ్ షీట్ని చిట్టా పొద్దు కింద కొట్టి పారేసిన ఈ నేరస్తుని మాత్రం శిక్షించండి సార్. శివరామకృష్ణ హత్యకు సాక్షిగా ఇదే కోర్టులో ఇదే బోర్డు నిలబడ్డాను. అప్పుడు నేరస్తుడు వీడే, న్యాయమూర్తి మీరే సార్. నా సాక్ష్యం నిజమని వీడికి జైలు శిక్ష వేశారు. నా సిన్సియారిటీకి మెచ్చి నన్ను యూనిఫామ్ సర్వీస్ కి మీరే రికమెండ్ చేశారు సార్. ఇప్పుడు అదే సిన్సియారిటీతో సాక్ష్యం చెప్తుంటే నా సాక్ష్యం చెల్లదు అంటారేమిటి సార్? అప్పుడు నీ ఒంటి మీద కాకి బట్టలు లేవు కాబట్టి, కానీ ఇప్పుడున్నాయి. తీర్పు చెప్పడానికి సాక్ష్యం ముఖ్యం, కానీ సాక్షి ఎవరైతే ఏంటి సార్? కరెక్టేనయ్యా, కానీ సెక్షన్లలా ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? నాకు తీర్పు చెప్పే అధికారం ఉంది, కానీ సెక్షన్లు మార్చే అధికారం లేదు. ఎస్ఐ సీతారామరాజు ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో షరీఫ్ నేరస్తుడని రుజువు చేసే సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసుకి షరీఫ్కి ఎలాంటి సంబంధం లేదని కోర్టు అభిప్రాయపడుతుంది. సీతారామరాజు మళ్ళీ పెరువుల మీద బయటకు వస్తా. ఈసారి వచ్చేది నీకోసం. వాడి చెల్లెల్ని లేపేసినట్టు నిన్ను లేపేస్తా, మళ్ళీ కేసు లేకుండా బయటికెళ్తా. ఈ బుక్ రాసినోడు మావాడయ్యి ఉంటాడు, అందుకనే నాలాంటోడు ఖూనీ చేసి ఖుషీగా తప్పించుకోవటానికి అన్ని బొక్కలు పెట్టాడు.
దీన్ని అడ్డం పెట్టుకొని మీ పోలీసుల్నే కాదు ఈ లాయర్లని చివరికి జడ్జిని కూడా లేపేసి శిక్ష పడకుండా బయటకు వస్తా. ఛాలెంజ్. నువ్వెంత సిన్సియర్ అయినా ఎఫ్ఐఆర్ రాయగలవు, అరెస్ట్ చెయ్యగలవు, మహా అయితే ఛార్జ్షీట్తో మమ్మల్ని కోర్టులో నిలబెట్టగలవు. ఆ తర్వాత మీరు మీ సాక్ష్యం. అసలు ఈ కోర్టులు పెట్టిందే మాకోసం.